నైతిక విలువలైనా మానవ సంబంధాలైనా సామాజిక స్పృహ అయినా ఏ ఛాలెంజ్కైనా ఎదుర్కొనే ధైర్యం నడక నడత నడవడిక సంపూర్ణంగా నెరవేర్చారని కూడా మీకందరికీ కూడా చెప్తా ఉన్నా నేను ఏ మనిషి అయినా ఎదగడానికి చెప్పేవాళ్ళు పిల్లలకు చెప్పేవాళ్ళు ఏ మనిషి అయినా ఎదగాలంటే తనకు తానుగా స్వయం సమృద్ధిగా ఎదగాలని ఆ తర్వాత తన ఫ్యామిలీని వాళ్ళ అవసరాలు చూడాలని అంతేకాకుండా తన పరిధిని పెంచుకుంటూ మరి చుట్టుపక్కల ఉండే వాళ్లకు బంధుమిత్రులకు గ్రామము తాలూకా జిల్లా రాష్ట్రం దేశం అలా తన పరిధిని పెంచుకోవాలని అందరికీ ఉపయోగపడేలా ఉండాలని నేర్పించారు. మనం మన కోసం బతకడం కొంతమేరకే ఇతరుల కోసం బతకాలని నేర్పించారు. వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకురావాలి, అది తీసుకురావడం మీ మీ మిమ్మల్ని బట్టి ఉంటుంది మీరు ఏ విధంగా తీసుకొస్తారని కూడా చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు, మరి మనం మన మన కోసం మనం చేసుకుంటే మనతోనే పోతుంది, ఇతరుల కోసం చేస్తే అది శాశ్వతంగా ఉంటుందని కూడా నేర్పించారు. రాజశేఖర రెడ్డి గారు నేర్పించిన ప్రతిదీ కూడా మరి ఆ బిడ్డ జీవితంలో అమలు పరుస్తుందని, మీతో ఉంటుందని, అన్ని విషయాల్లోనూ విజయం సాధిస్తుందని, ఆ విజయానికి మీరు తోడుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని తలవని వారు లేరు, రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించని వారు లేరు. ఒకసారి నేను ఢిల్లీకి పోయినప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఢిల్లీకి పోయినప్పుడు మన్మోహన్ సింగ్ గారు అన్నారు, అమ్మా రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల ఈ ప్రభుత్వం నడుస్తా ఉంది అని చెప్పిరా అని మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. ఈనాటి ప్రధాని మోడీ ఆయన కూడా, అమ్మా మేము మా పార్టీలో వాళ్ళు చనిపోతే మేము జెండా దించాం, మా బాబాజీ సంతాపం ప్రకటించాం, కానీ ఒక్క రాజశేఖర రెడ్డి గారికి మా జెండా దించాం సంతాపం ప్రకటించామని ఈనాటి ప్రధాని మోడీ గారు చెప్పారు. ఏ పార్టీలో అయినా, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ నాయకులైనా రాజశేఖర రెడ్డి గారిని ఒప్పుకోవాల్సిందే. ఈనాడు ప్రజలు నాయకులందరూ కూడా ఆ ఒక్కడు ఉంటే ఇలా ఉండేది కాదు, ఈ ఒక్కడు ఉంటే అలా ఉండేది కాదు అని మీరందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ నిజంగా అటువంటి విలువలతో అటువంటి కమిట్మెంట్తో శర్మిలమ్మ ఈరోజు మీ ముందుకు వస్తా ఉందని కూడా మీకందరికీ కూడా చెప్తా ఉన్నా నేను. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే, మరి ఎందుకు రాజశేఖర రెడ్డి గారిని అంతగా అంటే నమ్మిన వాళ్ళ కోసం ఆయన ఎంత దాకైనా పోయేవాళ్ళు, పోరాడేవాళ్ళు, ఆయన నిలబెట్టుకునేవాళ్ళు, ఆయన మాట ఇస్తే కట్టుబడి ఉండేవాడు, మరి ఆ మాట కోసం మాట పోతే ప్రాణం పోయేటట్లుగా అనుకునేవాళ్ళు, ఆ మాటనే ఆయన బలము బలహీనత కూడా. ఈనాడు చూస్తా ఉన్నాం ఆ మాట కోసం జగన్ ఎంత దూరం వెళ్ళాడో కూడా మీకందరికీ తెలిసిందే. అదే విలువలతో అదే కమిట్మెంట్తో శర్మిలమ్మ కూడా మీ ముందుకు వస్తా ఉందని కూడా మీకందరికీ కూడా చెప్తున్నా. ఇవాళ మీకందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా, ఎందుకంటే ఫిబ్రవరి 9వ తారీఖు రాజన్న సంక్షేమ పాలన తీసుకురావడానికి నా సహాయం అందిస్తాను, నాకు కావలసిన సలహాలు సూచనలు ఇమ్మని తను ఒక్క పిలుపు ఇస్తే రాష్ట్రం నలిమూలల నుంచి వేల మంది వచ్చి ఆ బిడ్డను ప్రోత్సహించారు. తల్లిగా నేను సంతోషించాను, సరైన నిర్ణయం నా బిడ్డ తీసుకుందని భావించాను. ఈరోజు శర్మిలమ్మ తెలంగాణ చరిత్రను చదువుతుంది, ఈరోజు తెలంగాణ ప్రముఖుల గురించి తెలుసుకుంటుంది, తెలంగాణ సమస్యల గురించి అధ్యయనం చేస్తా ఉంది. ఆయన మీ ముందుకు రావడానికి సంపూర్ణంగా ఆమె ముందుకు వస్తానని కూడా మీకందరికీ చెప్తున్నా. తెలంగాణలో ప్రతి జిల్లాకు, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి పొలానికి, ప్రతి వ్యక్తికి ఎన్నో మేలు చేసిన తన తండ్రి చరిత్రతో శర్మిలమ్మ ఈ గడ్డ మీద ప్రజల మీద గుండెల నిండా మమకారం నింపుకొని వాళ్ళందరికీ మీ అందరికీ కూడా ఆమె మేలు చేయాలని ఆమె ముందడుగు వేస్తా ఉంది, తెలంగాణ గడ్డ మీద కాలు మోపుతా ఉందని కూడా మీకందరికీ కూడా చెప్తున్నా. ఈరోజు నా బిడ్డను మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాయి. ఎలా
ఇక నా బిడ్డ కాదు మీ బిడ్డ. ఆ బిడ్డను ఆశీర్వదించండి, ముందుకు తీసుకుపోండి, ముందుకు నడిపించండి అని మీ కుటుంబంలో సభ్యురాలని కూడా మీకందరికీ కూడా చెప్తా ఉన్నా. ఒక్కటైతే మీకు సమాధానం చెప్తా, ఒక్కటైతే నేను తనని గురించి చెప్తున్నా. మరి ఆమె రాజకీయాలతో, నీతివంతమైన రాజకీయాలతో మరి ప్రతి రైతుకు, ప్రతి మహిళకు, ప్రతి పేదలకు, మరి పిల్లలకు, వృద్ధులకు, రాష్ట్రంలో జరిగే అన్ని జిల్లాలకు సమన్యాయం, ఇంటింట సంక్షేమం, ఈ రాష్ట్రం అభివృద్ధికి తను వేసే ప్రతి అడుగు కూడా వేస్తుందని కూడా నమ్ముతున్నా నేను. మీకందరికీ కూడా చెప్తున్నా, అదేవిధంగా వస్తుంది మీ ముందుకని కూడా చెప్తా ఉన్నా. ఇవాళ తను ఎంచుకున్న దారి చాలా కఠినమైందైనా కఠోరమైందైనా మరి ఆమెలో ప్రవహించేది, దేనికైనా ఎదురేది, పోరాడే రక్తం ఆమెలో ఉందని కూడా మీకందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఈనాటి నుంచి ఆమె వేసే ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి పని తెలంగాణ కోసమే చేస్తుందని కూడా మీకందరికీ కూడా సభాముఖంగా చెప్తా ఉన్నా. ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే, అభిమానించే ప్రతి గుండె ఆమెను ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నా. పైనుంచి దీవెనలు, దేవుని దీవెనలు, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు, నా తోడు, మీ తోడు, మీ సహాయం ఆ బిడ్డకు చేయి అందించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రతి గుండె కాకుండా రాష్ట్రమంతా ఉన్న ప్రజలందరూ కూడా ఈ బిడ్డను ఆశీర్వదించాలని, ఆమె చేతికి మీ చేయి అందించాలని, ఆమెను ముందుకు నడిపించి ఈ రాష్ట్రానికి మీ సేవ అందించే బిడ్డగా ఆ బిడ్డను తయారు చేసుకోమని ఆ బిడ్డను మీ చేతికి అప్పచెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఒకటి ముఖ్యంగా తెలుగుదేశం, తెలంగాణ పార్టీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీకి అత్యంత మెజారిటీ ఇచ్చిన జిల్లా ఈ ఖమ్మం జిల్లా. ఈ మనుషులు ఇప్పుడు కూడా మీ అందరిలో అదే అభిమానం, ఆత్మీయత చూస్తున్నా. దాని అందరికీ కూడా, మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.